Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Galla Chandrababu ku jalla kottesinatlana Telugudesam party asle kashtallo undi. Varusa vatamulato ibbandi padutondi. Party ni track lo pettenduku Chandrababu ast kashtallo padutunnaru. Aina phalitam lekunda potondi. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అందులో గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒకరు. గల్లా కుటుంబం టీడీపీకి దాదాపు దూరమైందనే సంకేతాలు వస్తున్నాయి. పార్టీపై ప్రేమ ఉంటే కసిగా పోరాడాల్సింది అధికారంలో లేనప్పుడే. వదిలించుకుని వెళదామనుకునే వారికి పార్టీ పట్టదు. అధినేతను కూడా కేర్ చేయాల్సిన అవసరం లేదు. గల్లా జయదేవ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. గల్లా జయదేవ్కు 2 సార్లు గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చి చంద్రబాబు గెలిపించుకున్నారు. 10 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. చిత్తూరు జిల్లా అయినప్పటికీ సామాజిక వర్గం సమీకరణలో భాగంగా గుంటూరు సీటును గల్లా జయదేవ్ దక్కించుకున్నారు. 2014లో గెలిచి 5 ఏళ్లు బాగానే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి గల్లా జయదేవ్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తమ పరిశ్రమలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్న కారణం కావచ్చు, టీడీపీకి భవిష్యత్తు లేదని కావచ్చు. కారణాలేమైనా గల్లా జయదేవ్ మాత్రం చంద్రబాబుతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యాలయంపై దాడి జరిగితే గల్లా అటువైపు తొంగి చూడలేదు. చంద్రబాబు 36 గంటల అధ్యక్ష చేసినా రాలేదు. అంటే పార్టీ తనకు అవసరం లేదన్న భావనతోనే ఉన్నారనుకోవాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ తన నియోజకవర్గం పరిధిలో జోక్యం చేసుకోలేదు. దీనికి తోడు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నా గల్లా జయదేవ్ పట్టించుకోలేదు. కనీసం వారిని పలకరించిన పాపన పోలేదు. త్వరలోనే ఆయన సొంత జిల్లా చిత్తూరులోకి పాదయాత్ర ఎంటర్ కాబోతోంది. పరిస్థితులను చూస్తుంటే గల్లా జయదేవ్ టీడీపీకి త్వరలోనే గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ పార్టీలోనే నడుస్తోంది. చంద్రబాబు కూడా గల్లాను పట్టించుకోవడం మానేశారని పార్టీ నేతలు చెబుతుండడం విశేషం. మొత్తం మీద గల్లా జయదేవ్ ఎందుకు సైలెంట్ అయ్యారన్నది ఆయన గొంతు విప్పితేనే తెలుస్తుంది.